జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. వరుస విజయాలతో ఎన్టీఆర్ ఇప్పుడు నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అయింది కేవలం 17 ఏళ్లకు మాత్రమే. ఇప్పటిదాకా అతి చిన్న వయసులో సినీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆరే. అయితే ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేసింది ఎవరు? ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేయకముందు ఓ స్టార్ డైరెక్టరా లేకపోతే కొత్త డైరెక్టరా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ 17 సంవత్సరాలకే నిన్ను చూడాలని అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా యావరేజ్గా ఆడినా కానీ ఎన్టీఆర్కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా దర్శకుడు విఎస్ ప్రతాప్, మన తారక్కి తొలి దర్శకుడు ఈయనే. అయితే 2000వ సంవత్సరంలో విఎస్ ప్రతాప్ నాగార్జున హీరోగా నువ్వొస్తావని అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా పనిచేసిన ఈయన ఒక్కసారిగా నువ్వొస్తావని అనే సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రలు సృష్టించింది అప్పట్లో. అక్కడి నుంచి అగ్ర హీరోలు అందరూ ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని కూడా అనుకున్నారు. స్టోరీ కూడా ఉంటే మేము వింటాము రండి అని కూడా ఆహ్వానించారు. కానీ విఎస్ ఆద్యం మాత్రం జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమా తీస్తానని పట్టుబడి నిన్ను చూడాలని సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత నాలో ఉన్న ప్రేమ, హరికృష్ణ గారితో స్వామి అనే సినిమాలు తీసినా అవి అంతగా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. అయితే చివరగా 2008లో రాజశేఖర్తో గోరింటాకు అనే సినిమా తీసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు. ఇక 2011లో క్యాన్సర్తో బాధపడుతూ తెనాలిలోని తన స్వగృహంలోనే ఈ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. ఆ రోజు తాను చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగానికి లోనై కన్నింటి పర్యంతమయ్యారు.